హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వాస్వి కిచెన్. ఈరోజు మీకు చూపిస్తున్న రెసిపీ వచ్చేసి క్యాబేజీ ఫ్రై అండి. చాలా మంది క్యాబేజీ ఫ్రైని ఇష్టపడరండి, కాబట్టి నేను చక్కగా ఇలా ఫ్రై ప్రిపేర్ చేసుకొని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ క్యాబేజీ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 కిలో క్యాబేజీని తీసుకొని ఈ వీడియోలో చూపిన విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ క్యాబేజీతో ఫ్రైని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం హీట్ అవనివ్వాలి. అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, కట్ చేసి పెట్టుకున్న 2 ఎండుమిర్చి యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో 2 రెమ్మల కరేపాకును కూడా యాడ్ చేసుకుని కరేపాకు కూడా లైట్ గా ఫ్రై చేసుకోవాలి. కరేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా క్యాబేజీ ముక్కలను, ఆ ముక్కలన్నీ ఈ ప్యాన్ లో యాడ్ చేసుకోవాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్ కి సరిపడ సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి మొత్తం బాగా కలుపుకుంటూ క్యాబేజీని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి, లేదంటే ఫ్రై అంతా మాడిపోతుంది. కాబట్టి మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ ఈ వీడియోలో చూపిన విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి 10 మినిట్స్ తర్వాత క్యాబేజీ అంతా ఏం చక్కగా ఫ్రై అయిపోయిందో. ఇక్కడ మనం క్యాబేజీ అనేది బాగా ఫ్రై చేసుకోవాలండి, లేదంటే ఫ్రై అనేది అంత టేస్ట్ గా ఉండదు. క్యాబేజీ ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో మనం 4 టేబుల్ స్పూన్స్ కొబ్బరి కారాన్ని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి కారం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మరలా 2 మినిట్స్ అలా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని క్యాబేజీ ఫ్రైని పక్కన పెట్టుకుందాం. అంతేనండి, ఎంతో రుచికరమైన క్యాబేజీ ఫ్రై తయారైపోయింది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికంటే ముందుగా మా లేటెస్ట్ అప్డేట్స్ మీ నోటిఫికేషన్ గా రావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి.